జింబాబే గడ్డపై కెప్టెన్ గా భారత జట్టును నడిపిస్తున్న కేఎల్ రాహుల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జింబాబేతో హరారే వేదికగా గురువారం రాత్రి ముగిసిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయలేదు. వాస్తవానికి ఆ అవసరం రాలేదు. భారత ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభమన్ గిల్, అజయ్ అర్ధశతకాలతో భారత జట్టుకి 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. కానీ ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు కేఎల్ రాహుల్ హుందాగా వ్యవహరించిన తీరుకి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో జాతీయ గీతం ఆలపించేందుకు సిద్ధంగా ఉండగా కేఎల్ రాహుల్ జనగణమన పాడే ముందు తన నోటిలోని చూయింగం చేతిలోకి తీసుకున్నాడు. దాంతో జింబాబే గడ్డపై రాహుల్ జాతీయ గీతాన్ని గౌరవించిన తీరుపై నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. ఇకపోతే ఈ రోజు రెండో వన్డేలోనూ టీమిండియా గెలిచి తన కెప్టెన్సీ లో సిరీస్ ను కైవసం చేసుకోవాలని కేఎల్ రాహుల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం 12:45 మొదటి వన్డే జరిగిన హరారేలోనే రెండో వన్డే జరగనుంది.